రాజకీయాల కోసం తెగబడుతున్న బీఆర్ఎస్ బీజేపీ కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి నాయకులను కొరడమే కాకుండా ప్రజలకు ప్రజల ఓట్లకు విలువను గట్టి ప్రజాస్వామ్యాన్ని విక్రిస్తున్నారు. ఈ రాష్ట్రంలో మాక్సిమం ఓట్ ప్రైస్ ఎంత అంటే 10 లక్షలు, మినిమం ఓట్ ప్రైస్ ఎంత అంటే 6000 రూపాయలు. 6000 రూపాయలు ఇవ్వలేదని ఎంఆర్ఓ ఆఫీసుల ముందు ప్రజలు ధర్నా చేసే స్థితికి వచ్చింది. ఇది తెలంగాణలో ప్రజాస్వామ్యం. అదే 4000 ఇచ్చిన చరిత్ర మనం మునుగోళ్ళు చూసినాం బీజేపీ. ఇంత దివాలాకోరు రాజకీయం చేసుకుంటా ఎందుకు మీకు ఓట్లేయాలనో తెలియకుండా ఓటు కొంటే చాలు, ఏం చేయకపోయినా మనల్ని అడిగే నాదుడే లేడనే ఒక ఇలాంటి వ్యవస్థను తయారు చేసిన ఆ పైన ఉన్న బోడీని ఈ కేడీని మనం ఎందుకు మనం సమర్థించాలో ఒకసారి తెలంగాణ ప్రజలు ఆలోచించండి. లేక బీజేపీ బీఆర్ఎస్లు చేస్తున్న రాజకీయ కుట్రలను ఇలా మేము గమనిస్తున్నాం. ఒకడేమో బీజేపీతో అవగాహన ఉండి కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ను నష్టం చేయడానికి చూస్తుందని అంటున్నాడు. ఒకడేమో బీఆర్ఎస్తో పొత్తు ఉంటుంది కాబట్టి బీజేపీ మేము రేపు కొట్లాడేది, రేపు రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేది అని అంటున్నాడు. మీ ఇద్దరికీ కాంగ్రెస్ పార్టీ లీడర్లు ఎందుకు రాబాయ్? మీకు లీడర్లు లేరా? మీకు దమ్ము లేదా? 12 మందిని టీఆర్ఎస్ఓడు టీఆర్ఎస్గా ఉన్నప్పుడు తీసుకున్నాడు, ఇంకా తగుదునమ్మా అని చెప్పి మళ్ళీ గాలాలు వేస్తూ ఉన్నారు. ఇప్పటికీ ఇటువైపు బీజేపీకి ఇక్కడ మీకు అసలు సీన్ లేదా? నిర్మల్లో మహేశ్వర రెడ్డి తప్ప దిక్కు లేదా? మా నాయకులు తప్ప దిక్కు లేరా? మీ లీడర్లెస్ పార్టీలు పవర్ కావాలంట. ప్రతి దగ్గర కూడా కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్నే కదా, ఎంపీటీసీలను జెడ్పీటీసీలను ప్రతి ఒక్కరు ఎందుకు పెడతారో తెలియదు, వాళ్ళే కొట్లాడుకుంటారు. ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాలు కొట్లాడుకునే ఉన్నాయి. ఎక్కడ ప్రభుత్వాలు పరిష్కార మార్గాలు? మీరే సమస్య అయితే ప్రజలకు మీరెందుకు? ఒడ్లు కొనమంటాడు ఈయన, నేను కొననంటాడు ఆయన, ఉద్యోగాలు ఇవ్వమంటాడు ఈయన, నువ్వు ఇవ్వంటాడు ఆయన. అరే మీరు మొన్న ఏదో పంచాయతీ అయిందిగా కొట్లాడ ఏంటిది, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్యన సంబంధాలు మంచిగా ఉండాలంటే రాష్ట్ర హక్కులు హరిస్తున్నారు ఈయన అంటాడు, లేదు కేంద్రం ఇచ్చిన ఖర్చు పెట్టలేదని ఆయన అంటాడు. గురణీయం మీరు ఎట్లా ఎంత దిగజారిందంటే పేపర్ లీక్స్ అయినోనికి పోయి దండలు పెట్టి స్వాగతాలు పలికే స్థితి వచ్చింది. పిల్లల పేపర్ లీక్ చేస్తే ఇంకొక వైపు లిక్కర్ లీక్స్లో కవిత గారికి దండలేసి తీసుకొచ్చే పరిస్థితి వచ్చింది. అంటే దొంగలకు సద్దులు కట్టే ప్రభుత్వాలే కదా ఇవి. ఇంకొక వైపు మోడీలు దొంగలంటే కట్టే ఉన్నారు కాబట్టి అలా రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్రతో దేశవ్యాప్తంగా ఒక సంచలనాన్ని సృష్టించింది. ప్రపంచంలోనే నాకు తెలిసి 4000 కిలోమీటర్ల పైచిలుకు 13 రాష్ట్రాల్లో తెగించడానికి ఈరోజు మోడీ తెగబడ్డాడు. ఆయన ఓబీసీ అంటారు. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన కులాన్ని బీసీలు కలుపుకున్నాడు. అంటే ఎంత సోయున్న ఆయనో చూడండి. మరి అక్కడ బీసీలకు నష్టం చేసింది. ఇప్పుడు చాలామంది అడుగుతారు అక్కడ పటేళ్ళు కూడా, వాళ్ళని చేస్తలేరు మళ్ళీ. కాబట్టి అలా రాహుల్ గాంధీని నిలువరించడానికి, కాంగ్రెస్ పార్టీని నిలువరించడానికి గాంధీ కుటుంబం మీద టార్గెట్ చేస్తున్నారు వాళ్ళు. గాంధీలు అనే వారసత్వాన్ని చెప్పి వాళ్ళు ఇలా ఎన్నికల్లో ఓటు దండుకునే ప్రయత్నం చేసిన ఆ వారసత్వమే దేశానికి అలా త్యాగాన్ని ఇచ్చింది. గాంధీని మీ ఓడే మీ మూలాలున్న గాడ్సే చంపాడు. ఇలా ఇందిరాగాంధీని ఈ దేశం ముక్కలు కాకుండా చేసిన ఇందిరాగాంధీ, ఆయనది ఏంటంటే చిన్న కులం. ఆయనకు రాష్ట్రంలో రాజకీయాలు చేయాలన్నా దళితులే కావాలి. అప్పుడేమో దళితుడిని ముఖ్యమంత్రి అన్నాడు. ఇప్పుడేమో మళ్ళీ ఈడ ఒక్కడ విగ్రహం పెట్టి మొత్తం 28 రాష్ట్రాల్లో దళితులకు నీకు అనుకూలమని చెప్పి దళిత బంధన్ ప్రచారం చేసుకుంటే మళ్ళా దళితులే కావాలి. ఎందుకంటే దేశంలో రాజకీయాలు చేయాలంటే కూడా దళితులు అలకగా ఊరికనే దొరుకుతారు. ఇప్పుడు ఒక రకంగా చెప్పాలంటే దళిత బంధుతో బ్లాక్మెయిల్ చేస్తున్నాం, మీరు రాకపోతే మాతో ఉండకపోతే మీకు రేపు దళిత బంధు ఇవ్వమని చెప్పి.